गणेश महाराज जी के पंडाल में उपस्थित है, उन सबसे ये निवेदन है, वक्फ लैंड वक्फ बोर्ड के माध्यम से वक्फ के नाम पर बहुत सारी जमीनें मंदिरों की हो या बहुत सारे जमीनें जनता की हो, वक्फ के नाम पर कब्जा की गई। आज 9 लाख एकड़ लैंड पूरे भारत में वक्फ बोर्ड के कब्जे में है। तो केंद्र सरकार ने एक बहुत अच्छा निर्णय लिया कि वक्फ बोर्ड में संशोधन लाने के लिए जनता की राय पूछी है। तो आप सबको एक लिंक आया होगा, जस्ट आपको मेल करना है कि इसमें संशोधन होना है या नहीं होना है। और हम लोग जितने भी जो गणेश पंडाल है, हर पंडाल में घूम रहे हैं, सबको रिक्वेस्ट कर रहे हैं कि किसी भी हाल में आप लोगों को भी अपनी राय मेल के माध्यम से केंद्र को भेज सकते हैं। तो मैं चाहता हूं कि जितने भी यहां पर उपस्थित है, आप सबसे निवेदन है कि QR कोड भी वहां पर लगा हुआ है, जस्ट आपके फोन पे अगर स्कैन करेंगे तो ऑटोमेटिक पूरा मैटर आपको मेल आईडी आ जाएगा, उस पर मैटर आप लिखकर आप डायरेक्टली मेल कर सकते हैं। तेलुगु लो कूडा चेप्ता अंदर की ఒక రిక్వెస్ట్, వక్ఫ్ బోర్డ్ లో కొద్దిగా ఇంప్లిమెంట్ కొన్ని చేంజెస్ గురించి కేంద్రం పబ్లిక్ ఒక అడ్వైజ్ వాళ్ళు అడుగుతున్నారు। క్యూఆర్ కోడ్ కూడా ప్రతి ఒక్క మండపంలో కూడా చాలా వరకు పెడుతున్నారు। మీ మీ అభిప్రాయం కూడా మీరు స్కాన్ చేసి మీరు మెయిల్ చేయొచ్చు కేంద్రంకి, మీ మనసులో ఉన్న ఆ విషయం కూడా మీరు కేంద్రంకి చెప్పొచ్చు। ఎందుకంటే మొత్తం భారతదేశంలో చాలా వరకు 9 లక్షల ఎకరాల ల్యాండ్ ఈ వక్ఫ్ బోర్డులు కబ్జా చేసుకున్నారు। ఆ ల్యాండ్ మన భారతదేశంకి మంచిగా ఏదో ఒక పని మంచి గురించి దానికి ఉపయోగం రావాలంటే అందరు మీ మీ అభిప్రాయం కూడా మీరు మెయిల్ పెట్టాలని కేంద్రం ఒక మంచి ఉద్దేశంతో మీ అందరితో సదేశం అడుగుతున్నారు। నేనైతే వక్ఫ్ బోర్డే తీసేయాలని నేనైతే కోరుతున్నాను, కానీ దాంట్లో జనాలు అభిప్రాయం కేంద్రం అడుగుతుంది, మీ అభిప్రాయం కూడా పంపించాలని నేను మీ అందరికీ కోరుతున్నాను। ఇంకా మా రవి బాయికి హృదయపూర్వక ధన్యవాదాలు, ఇవి నాకు ఇక్కడ చెప్పడానికి అవకాశం ఇస్తారు।